రామానుజ, ఈ విధంగా సుదీర్ఘమైన నా జీవితంలో కామం, క్రోధం, లోభం, మదం, మత్సరం అన్నిటినీ మించిన అహంకారం, సర్వశత్రుంజయుడని అహంకరించిన నన్ను అడుగడుగు నా కాటువే దెబ్బతిన్న కొద్దీ నా పంతం పెరిగింది. చివరిక సర్వేశ్వరుడికే ఈ అజ్ఞానిపైన జారి కలిగింది. వత్స, నీవు చరితార్థుడవైన నీకు బ్రహ్మర్షి పదము ప్రసాదిస్తున్నాను. పరబ్రహ్మ, బ్రహ్మర్షి పదము నీవు ప్రసాదించిన ఆ వశిష్ఠుడు స్వయముగా విచ్చేసి ఆమోదించు వరకు ఈ విశ్వామిత్రునికు సంతృప్తి కలుగదు. లక్ష్మణ, సాక్షాత్తు పరబ్రహ్మమే ఎదుట నిలిచిన కన్నుగప్పి మాయ చేసే ఆ అహంకార శక్తి అంతటి నేను సిగ్గులే లోపలే వశిష్ఠుల వారు ప్రత్యక్షమై ఆశీర్వదించాను. శమదమాలను శాశ్వతంగా ఓడించిన జితేంద్రియుడైన వారి ముందు అజ్ఞాని నేనెంత. నాయన, అది నా కథ. తపోబలంతో గడించిన దివ్యాస్త్రాలన్నీ కలిసి నాలోని ఒక్క శత్రువును జయించలేకపోయా. ఈనాడు నీకది సర్వాధికారాలతో ధారపోసి నా బరువును దించుకుంటున్నాను. నా అహంకారాన్ని పెంచి పోషించిన సంపదల్లో ముఖ్యమైనదైన అస్త్ర సంపదను ఈ విధంగా తగ్గించుకుంటున్నాను.